జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న కేసీఆర్ కూరగాయల మార్కెట్ యార్డును మార్కెట్ కమిటీ చైర్మన్ సునీతా లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ నేతి మంగమ్మ, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ తదితరులు సందర్శించారు. జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ సునీతా లక్ష్మి మాట్లాడుతూ, మార్కెట్ నిర్మాణం కోసం చిరు వ్యాపారులు కలిసి తలా ఒక్కంటికి కొన్ని డబ్బులు వేసుకుని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మార్కెట్ నిర్మాణానికి తమ చేయూతనందిస్తున్న విషయాన్ని వివరించారు. ఇది పూర్తి పారదర్శకంగా జరుగుతున్నందున అనుమానాలకు అవమానాలకు తావు లేదని స్పష్టం చేశారు. కూరగాయలందరినీ ఒక దిక్కు ఆలుగడ్డ, క్యారెట్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి 10 మంది ఉంటే 10 మంది చిట్టీలు వేసి ఆ పార్ట్లు వాళ్ళకి ఇస్తాము. పూలు పండ్లు ఉన్న వాళ్ళకు ఒక పార్ట్ వాళ్ళకి ఇస్తాము. ఈ మన వెజిటేబుల్స్ అది ఫిష్, మటన్ ఇవి ఉన్న వాళ్ళకు ఒక సైడ్ తీస్తాము. ఆ రకంగా తీసేటప్పుడు కూడా మీ మున్సిపల్ వాళ్ళకు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసి అందరి మధ్యన ఇది జరగడానికి ఒప్పందం చేసుకున్నాం. ఇక మేము అది ఎవరినో మోసం చేసో ఏదో చేసి మేము ఇక్కడ కట్టట్లేదు. 100% మీకు ఒక ఇప్పుడంటే ఇప్పుడు మీ చేతికి ఇస్తాను. డైరీ నా దగ్గర ఉంది. దాదాపు 79,500 వస్తున్నాయి మనకు. 79,500 50 లక్షల రూపాయల వరకు ఇప్పటి వరకు ఇది ఖర్చు అయింది. ఇంకా 3 షెడ్లు వేయాలి. నెక్స్ట్ అక్కడ కూడా షాపులు అనుకుంటున్నాం. షాపులు కూడా చాలా మంది వస్తారు. అమ్మ 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు అన్నీ పక్క పెట్టేసి హోల్సేల్ షాపులు పెడుతున్నాం. జవహర్ నగర్ 70,000 మంది పాపులేషన్ ఉన్నారు. ఇక 70,000 మంది పాపులేషన్లో చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న కూరగాయల షాపులు పెట్టుకున్న వాళ్ళు, కిరాణా స్టోర్లు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడో పోయిన పెళ్లి సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోయి తెచ్చుకోరు. అది జవహర్ నగర్లో మెయిన్ షాపులు పెట్టుకుంటారు. ఇక్కడ అంటే మెయిన్ షాపులు పెట్టిస్తే ఏమైందంటే వాళ్ళకి ఆ ఖర్చు పోవడము తగ్గుతుంది, వాళ్ళకి ఆ రిస్క్ తగ్గుతుంది, ప్రయాణం ఖర్చు కూడా తగ్గుతాయి. అవన్నీ తగ్గి మనకి ఇక్కడ అయ్యేటట్టు చూస్తున్నాం. ఎందుకంటే మహారాష్ట్ర, ఇప్పుడు ఉత్తరప్రదేశ్, యూపీ నుండి నుండి సప్లై అవుతుందో వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి వీళ్ళ ద్వారా మన జవహర్ నగర్లో చిన్న చిన్న షాపులకు అన్నిటికీ ఇవ్వదలుచుకున్నాము. ఇది ఒక మంచి బృహత్తర కార్యం చేస్తున్నాం. దీనికి అందరినీ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే నా మీద ఎలిగేషన్లు ఎన్నో తెచ్చిరు, అదన్నీ మీకు అద్దంలాగా చూపెడతారు. బుక్కులు మనుషులు, అమ్మ నేను ఇన్నిచ్చి నేను ఇన్ని కట్టుకున్నా నేను కట్టుకుంటుంది ఇక్కడ అనేది కూడా మేము చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దీని మీద నా మీద ఎంత ఒత్తిళ్ళు వస్తున్నాయంటే ఇవాళ నాకు జిద్దు ఏమనిపిస్తుందంటే రాజీనామా చేసైనా ఇక్కడ ఉండి కూడా నేను ఎవరైతే నన్ను టార్చర్ పెట్టినో వాళ్ళ అన్ని తీస్తాను. నేను ఊరుకునే మనిషి కాదు. ఎందుకంటే ఇవాళ నేను తప్పు చేసి తలంచుకునే స్థితిలో నేను ఇక్కడ లేను. ఉన్న వాస్తవం పేద ప్రజల కోసము మల్లారె గౌరవ మల్లారెడ్డి గారు ఇవాళ మార్కెట్ కట్టాలమ్మ అన్నాడు. కౌన్సిలర్లతోటి కలవమ్మ మాట్లాడు అన్నాడు. కలిసినా నేను మాట్లాడినా ఇక్కడ స్టార్ట్ చేసిన దీని మీద ఇది మార్కెట్ రావద్దనడానికి ఎన్నో ఒత్తిళ్లు నా మీద తెస్తున్నారు. కావడద్దు కానీ ఖచ్చితంగా మొత్తం కట్టినాకనే కదులుతాను నేను ఇక్కడికి. అంతవరకు ఎవరు ఒత్తిళ్లకు తలవంచను, ఎవరికి కూడా నేను ఏం చేసుకోను. ఇది మార్కెట్ యార్డ్కి సంబంధించి కొంతమంది అంటే 350-400 మంది ఇక్కడ మార్కెట్ వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఏంటంటే ఇది కోర్టు కేసు ఉందని మనకు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ కానందున లేట్ అవుతున్నందున వాళ్ళందరూ కలిసి కొంత అమౌంట్ వేసుకొని మేము కట్టుకోవాలని నిర్ణయం చేసుకొని వాళ్ళు వాళ్ళే వీళ్ళు నిర్ణయించుకొని కట్టుకోవడం జరిగింది. దీని మీద ఎన్నో అసత్య మాటలు రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా దీన్ని దారి మార్చింది ఎవరంటే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేటర్ ఈ భూమిని కబ్జా పెట్టుకొని ప్లాట్లు చేసుకొని అమ్ముకోవాలని నిర్ణయించుకొని కొన్ని అమ్మడం జరిగింది. అది పేదవాళ్ళు ఎప్పటి నుంచో కూరగాయలు అమ్ముకుంటున్నారు. గత 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ మార్కెట్ను వదలలేదు. వాళ్ళు ఎండకైనా వానకైనా చిన్న చిన్న తడకలతోటి కుర్సల్లా గీసి కూరగాయలు అమ్ముకోవడం జరిగింది. దాన్ని వాళ్ళు వచ్చి ధ్వంసం చేసిరు. చేసినప్పుడు వీళ్ళంతా కలిసి ఒకటే మాటగా కూర్చొని ఒక 100-200 మంది కూర్చొని మాట్లాడుకొని ఇది మనమే నిర్మించుకుందాము, ఇక్కడ 1000 ఎకరాలు కబ్జాలు పెట్టుకొని ఎవరిది వాళ్ళు నిర్మించుకుంటుంటే పెద్ద ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఇది చేస్తలేరు, మరి మనం కట్టుకుందాం ఇవాళ మార్కెట్ అని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు కొంత డబ్బులు వేసుకొని వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇది కట్టుకోవడానికి మన మల్లారెడ్డి గారు, మన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు ఆశయం ఏముందంటే జవహర్ నగర్లో మంచి మార్కెట్ యార్డు నిలవాలి. ఇక్కడ ఈ జాగా వాళ్ళకు ఉండాలి. ఈ స్థలం ఎవరు కబ్జాకోరల్లో చిక్కుకోవద్దని మినిస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. దానివల్ల నేను ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి అండగా నిలబడి ఈ జాగాను మేము రక్షించుకోవడం జరిగింది. నిజమే అది. ఎందుకంటే ఇక్కడ జవహర్ నగరు పేద ప్రజల కోసం మినిస్టర్ గారు ఇక్కడ మార్కెట్ యార్డు స్థాపించాలని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టినప్పటి నుండి నాకు చాలా ఒత్తిళ్ళు, ఒక 2-3 డేస్ కోసారి నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, మీరు ఇది వదిలిపెట్టాలా, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి మీరు అని ఎన్నో ఒత్తిళ్ళు చేసినా కానీ వాళ్ళని ఎదుర్కొంటూ కూడా నేను ఇక్కడ మార్కెట్ కట్టేయడం మొదలుపెట్టడం జరిగింది. కొబ్బరికాయ కొట్టించడం వీళ్ళతోటి స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళని కూర్చుండబెట్టాను ఇక్కడనే.
దాని తర్వాత కూడా నాకు ఏంటంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కొక్కటి జరిగిన కొద్దిగా రకరకాల ఒత్తిళ్ళు, అంటే కనీసము ఫోన్ల ద్వారా కానీ మనుషుల్ని పంపించి కానీ ఎన్నో ఒత్తిళ్ళు చేసారు. మామూలుగా ఇది మార్కెట్ కట్టినాక కూడా కట్టక ముందు నుంచి అయినా ఒత్తిళ్ళు ఉన్నాయి నాకు, కట్టినాకైనా ఇక్కడ నుంచి పంపించేస్తాము, ఇక్కడ ఉంటే ఇక్కడ మార్కెట్ ఖచ్చితంగా అవుతుందని వాళ్ళకు భయం పట్టుకున్నది. అందుకనే సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే ఇక్కడ చుట్టుపక్కల తిరుగుతూనే చుట్టుపక్కల లీడర్లే ఇది చేస్తూ కూడా రకరకాలుగా నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ కట్టడమే మల్లారెడ్డి గౌరవ మల్లారెడ్డి గారి ఆశయం నిలబెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న దాన్ని ఇవాళ ఇది నేను ఎంతో ఎటువంటి వాటికి తావివ్వకుండా నేను స్వచ్ఛందంగా ఇక్కడ నిలబడి నేను ఇది చేయిస్తున్నాను. నన్ను పంపించాలని వాళ్ళు చూస్తున్నారు, నేను కంకణం కట్టుకున్న ఇది నిర్మించాలని. దీన్ని ముందుకు తీసుకెళ్లి కట్టి ఇది వీళ్ళతో పాటు నేను గత సంవత్సరం నుంచి నేను ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది నిలబెట్టేదాకా నేను నిద్రపోనని తెలియజేస్తున్నాను. అవును, నాకు గత 4-5 రోజుల నుంచి చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి అన్నోన్ నెంబర్స్ నుంచి, మీరు ఈ జాగా వదలాలి లేదంటే మార్కెట్ కట్టినాక మాకు అప్పచెప్పాలి, ఇది మేము చూసుకుంటామంటే ఇప్పటికే చాలా ల్యాండ్లు కబ్జా పెట్టి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. ఈ మార్కెట్ను కూడా వాళ్ళకి అప్పచెప్తే చాలా చిన్న భిన్నం అవుతుంది. ఇది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గా మీరు కట్టుకుంటున్నారు కాబట్టి ఈ పేద ప్రజలకు పేద మార్కెట్లకే ఇది చెందాలని నిర్ణయము. దాని ద్వారా నేను వాళ్ళకు ఖచ్చితంగా చెప్పేసిన దాని గురించి నాకు 4 రోజుల నుంచి ఒత్తిళ్ళు ఎక్కువైనాయి. ఒకరోజు కూడా నాకు MRO ఆఫీస్ కాడికి వెళ్ళినప్పుడు కూడా ఒక సుమో నిండా కూడా మనుషులు రావడం జరిగింది. దాన్ని నేను ఎదిరించి కూడా నేను తట్టుకొని వాళ్ళకి సమాధానం ఇచ్చి పంపించిన సైలెంట్గా వెళ్ళిపోయారు. అంటే ఒక 10-15 మంది రౌడీలను కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా తెలియదు, మన మినిస్టర్ గారికి తెలియదు, ఇక్కడ ఉన్న జనానికి కూడా తెలియదు. ఎందుకంటే ఒక లీడర్గా నేను గత 30-40 సంవత్సరాల నుంచి జనంలో ఉన్నదాన్ని, జనం మనిషిని నేను. ఇవాళ మన మినిస్టర్ గారి స్వప్నం నెరవేరాలంటే మనం ఘాటుగా ధీటుగా నిలబడాలి. ఇది పేద ప్రజలకు మార్కెట్ అందించాలని ఆయన కోరిక, దాన్ని అందించడానికి నేను ఇక్కడ నిర్ణయం కట్టుబడి ఉన్నాను. ఎటువంటి మోసాలకు వాటికి తావివ్వకుండా ఇవాళ ఇక్కడ నిలబడి మేము మార్కెట్ కట్టడం జరుగుతున్నది. ఇది కూడా ఆయన ఆశయం మేరకు ఈ మార్కెట్ అనే కాకుండా తనకు చాలా ఆశయాలు ఉన్నాయి. జవహర్ నగర్ ఆయన గుండకాయ అంటాడు కరెక్ట్, ఎందుకంటే అంతా పేద ప్రజలు ఇక్కడ వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఒక కాలేజీ లేదు, పార్కు లేదు, ఏదీ లేదు, అవన్నీ కావాలి అన్నాడు. అన్నందుకు నేను మినిస్టర్ ద్వారా ఇక్కడ కూర్చొని మాట్లాడి మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఈ లైబ్రరీ కూడా మన లైబ్రరీ కానీ కాలేజీలు కానీ కట్టడం జరుగుతుంది. ఎందుకంటే కబ్జాలు పెట్టుకోవడం చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుండి తీసుకొని కూడా ఇవి కట్టించడం జరుగుతుంది. 100% ఇక్కడ మన మార్కెట్లో ఉన్న పేదవాళ్ళ కాలేజీ కట్టించడానికి కూడా మేము ముందుకొస్తాము. అది కూడా తలుచుకుంటే ఒక 3 నెలల్లో మన మల్లారెడ్డి అన్నగారి ఆశీర్వాదంతో కట్టదలుస్తాము, కడతామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. వీళ్ళందరి మార్కెట్ వాళ్ళ అండతో వాళ్ళ డబ్బులతోటి వాళ్ళ పిల్లల్ని చదివించడానికి కాలేజీ లైబ్రరీ రెండు పెట్టదలుచుకున్నాము, ల్యాండ్ కూడా వెతుకుతున్నాము, త్వరలోనే చేస్తాము. డబ్బుల గురించి మాకైతే ఎవరు ఇబ్బంది పెట్టారండి, ఎవరు అడగలేరు. చిరు వ్యాపారులము, గత 10-15 సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. నేను వచ్చి 6-7 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారులు మార్కెట్లో మండే మార్కెట్ బుధవారం మార్కెట్లో అక్కడ అంగళ్ళ నడిపిస్తున్నాము. అందులో ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి గారు కానీ చైర్మన్ సునీత గారు కానీ మాకు ఏమంటే ఇక్కడ మార్కెట్ యార్డ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మీరు అందరూ అక్కడ అమ్మొచ్చు, ఇక్కడ వేసుకోండి, ఇక్కడ అందరూ అమ్ముకోండి అని చూపించారు 6-7 మంత్ బ్యాక్. అప్పటి నుంచి మేము ఇక్కడ చిరు వ్యాపారులు అందరం కలిసి ఒక దాదాపు 350-400 మంది అడ్డాలు వేసుకొని గట్టిగా నిలబడి అందరం తెల్లందాకా పొద్దుందాకా ఉండి ఇక్కడ మిమ్మల్ని ఈ అడ్డాల కోసం కానీ ఇక్కడ ఎవరి కోసం కానీ బలవంతం కానీ లేదా వేరే రకం కానీ మేము ఎవరైనా డబ్బులు వసూలు చేశారు? డబ్బులు వసూలు అయితే ఎవరు చేయలేదండి. ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో మేము ఏం చేసామంటే మళ్ళా రోడ్ల మీద 20 మంది షాపులు పెట్టుకొని మేము అడ్డాలు వేసేసుకొని అమ్ముకుంటుంటే వాళ్ళు భూకబ్దారులు వాళ్ళు వచ్చి మా అడ్డాలు మా ఫ్లాట్లో మీరు ఉండద్దు ఇక్కడికి వెళ్ళిపోవాలని రెచ్చగొట్టారండి. రెచ్చగొడితే వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళని తీసుకెళ్తే మేము మేము పోయామండి 20 మంది దాకా. ఇక్కడ ప్రజెంట్ నిర్మాణాల గురించి మిమ్మల్ని పైసలు వసూలు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చినాయండి, కానీ మేము ఎవరికి మాత్రం ఏ డబ్బులు ఇవ్వలేము. మాకు ఈ భూకబ్ద వాళ్ళు రెచ్చగొడుతున్నారని మేము ఒక మనకు చాలా నిర్ణయం కావాలి. మనకి ఇక్కడ ఒక అడ్డ అనేది ఏర్పడాలి. మన మార్కెట్లో వానకు ఎండకు ఎన్ని రోజులు బయట అమ్ముతామని అది తట్టుకోలేక మేము మనిషికి 20,000-30,000 వేసుకొని కట్టుకుందామని నిర్ణయించుకొని మేము మా అంతటా మేమే స్వచ్ఛంగా డబ్బులు జమ చేసుకొని మేము కట్టుకోవడం ఆల్రెడీ షెడ్ నిర్మించుకోవడం జరిగిందండి.